తండ్రి గారి సుపరిపాలన గురించి నేను మీకు వేరే చెప్పిన అవసరం లేదు. ప్రతి పేద కుటుంబం సంతోషంగా ఉండేది, ప్రతి రైతు కుటుంబం ధైర్యంగా ఉండేది, ప్రతి విద్యార్థి ఒక భరోసాగా ఉండేవారు, ప్రతి యువకుడు నాకు ఉద్యోగం వస్తుంది అని ఒక ధీమాతో ఉండేవాడు. ఫోన్ చేస్తే 20 నిమిషాల్లో వచ్చే 1 నాట్ అయిపోయింది. ఆరోగ్యశ్రీ ఏ వ్యాధైనా ఏ హాస్పిటల్ అయినా ఉచితంగా వైద్యం చేయించుకునే వీలు ఉండేది. రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఎకరానికి నీళ్ళు ఇవ్వాలని కొలనుకున్నారు, ప్రతి పేదవాడికి కొత్త ఇల్లు ఉండాలని ఆశపడ్డారు. అతనికి ఏ కులం నీది అని అడగలేదు, ఏ మతం నీది అని అడగలేదు, ఏ పార్టీ నీది అని కూడా అడగలేదు. మన పర తేడా లేకుండా ప్రతి ఒక్క వర్గానికి మేలు చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క వైఎస్ఆర్ గారు మాత్రమే. కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారి పాలన ఎలా ఉంది? రైతులకు మొత్తం రుణమాఫీ చేస్తానని వాగ్దానం చేసి అధికారం లేకొచ్చాడు. అదే మొట్టమొదటి సంతకం అవుతుందని వాగ్దానం చేశాడు. కనీసం ఆ మొదటి సంతకానికైనా దిక్కుందా? మొదటి సంతకానికైనా విలువనిచ్చారా? రైతులని దగా చేశాడు చంద్రబాబు గారు. డ్వాక్రా మహిళలకు మొత్తం రుణమాఫీ అన్నాడు. ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి 5 రోజులైంది, ఒక్క రూపాయి కూడా రుణమాఫీ చేయలేదు. దానికి వడ్డీ కూడా పడింది ఇప్పటికి. ఇప్పుడేమో పసుపు కుంకుమ అంటూ ఒక మంచి పేరైతే పెట్టాడు, కానీ మహిళలను మద్యమైతే ప్రయత్నం చేస్తున్నాడు. ఈయన పసుపు కుంకుమలో ఇచ్చింది కనీసం డ్వాక్రా మహిళల రుణాల మీద నా వడ్డీకి కూడా సరిపోదు. అక్కడల్లో మోసపోకండి. చంద్రబాబు ఎంగిలి చేయి విరిగిస్తున్నాడు. మోసపోతారా? మహిళలను ఘోరంగా వంచాడు చంద్రబాబు గారు. విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్నాడు, కానీ పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ లేదు. తల్లిదండ్రులు అప్పులు పాలైపోతున్నారని మన రాష్ట్రంలో లక్షల కొద్ది విద్యార్థులు ఈరోజు చదువులు మానేసే పరిస్థితి వచ్చింది. ఆరోగ్యశ్రీలో కార్పొరేట్ ఆసుపత్రుల్ని ఆ లిస్టులో నుంచి తొలగించారు. ఇప్పుడు పేదవాడు కార్పొరేట్ ఆసుపత్రికి పోవడానికి వీల్లేదు. ఇదేం న్యాయం అని అడుగుతున్నాం. బాబొస్తే జాబ్ వస్తుందన్నారు, ఎవరికొచ్చింది? చంద్రబాబు గారి కొడుకు లోకేష్ వచ్చింది. కనీసం జయంతికి వర్ధంతికి కూడా తేడా తెలియదు. ఆడు కూడా రావు కానీ అభ్యతాంబులం మాత్రం నాకే అన్నాడట. వాడు ఒక్క ఎన్నిక కూడా తెలవలేదు. 3 శాఖలకు మంత్రిని చేసి మన నెత్తిని కూర్చోబెట్టాడు చంద్రబాబు గారు. ఇది పుత్ర వాత్సల్యం కాదా? ఏం అర్హత ఉంది పప్పు గారికి? ఏం అనుభవం ఉంది పప్పు గారికి? 3 శాఖలకు మంత్రిని చేశాడంటే ఇది దుర్మార్గం కాదా? చూపిస్తున్నాడనమాట. మనకి ఇన్నేళ్ళు అర్థం కాలేదు, ఇప్పుడైనా అర్థం చేసుకుందాం. మళ్ళీ మోసపోకండి. పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాట చెప్పాలి.
డైరెక్టర్ చెప్పింది చేయాలి, అవునా? కనుకనే